హాయ్ అండి, నమస్తే. మీనా 4వ భాగం. ఓ చెంప విలన్ కృష్ణారావుని కనిపెడుతూనే ఇంకోవైపు చుట్టుపక్కల పరిసరాలను గమనించడం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చదనం. ఆకుపచ్చటి పైరు మీద నుంచి వీస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, వర్ణించిన అలవికానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయిన వ్యక్తి ఈ చోటులో ఇట్టే సేద తీరవచ్చు. ఎంతో విశాలమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలం అయిపోతే ఎంత బాగుంటుంది. మన దేశానికి ఈ ఆకలి దారిద్ర్యం నుంచి విముక్తి ఎప్పుడో. మనిషికి తిండిలేమి కంటే మించిన మహానరకం ఇంకేముంది. ఎడ్లు వయ్యారంగా, నిదానంగా, ఆలోచనలో పడినట్టు మెల్లగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులో రయ్యమంటూ దూసుకుపోవడానికి అలవాటు పడిన నాకు ఈ రెండేళ్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తగుళ్ళ నడకలా అనిపించింది. కాలం ఏదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుంటూ పోతే మనిషి ప్రగతి ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించవలసిన పనులు చకచక ముగించేసుకుని కాలం మిగుల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సాధించడానికి సమయం మిగిలిన అవకాశం అంటూ ఏర్పడేది. త్వరితగమనానికి అలవాటు పడిన ఈ తరానికి నిదానం బద్ధశత్రువులా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రతిదానికి తొందర, అర్జెంట్, రాకెట్ వేగం కావాలి. ఆ రోజుల్లో పుస్తకాలు తీసుకోండి, మొదటి పేజీ మొదలు పెడితే ఆగకుండా చకచక చివరి పేజీ తీసే వరకు పాఠకుణ్ణి చదివించేసేలా ఉండాలి. సినిమాలు చూడండి, ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు రాకుండా కత్తి యుద్ధాల్లో, గుర్రపు స్వారీలో, ఏడుపులో, నవ్వులో, పెడబొబ్బలో రీలు వెంట రీలు పరిగెత్తాలి. థియేటర్లలో కూర్చున్న కొద్దిసేపు వాళ్ళకి ఆలోచించేటందుకు సమయం అందనివ్వకూడదు. ఇదివరకు రైళ్లల్లో రోజుల తరబడి ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడు ఎవరికుంది? ఆ సహనం అంతరించడానికి కారణం ఏమిటి? సర్రును దూసుకుపోతూ గంటల ప్రయాణాలను నిమిషాల్లో తేల్చేసి గమ్యస్థానం చేర్చగలిగినవి విమానాలేగా? ఒకనాటికి ఇవి కూడా పాతబడే రోజులు రావచ్చు. ఈ ప్రపంచంలో కొత్త అనేదాని ఆయుష్ చాలా అల్పం. ఈరోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతబడిపోయే వేగంలోకి వచ్చిపడ్డాం. వీటికంతటికీ మూల కారణం ఏమిటి? మన తాత ముత్తాతల కాలంలో నిండుగా నూరేళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో, అడుగడుగున ఎదురయ్యే ప్రమాదాలతో క్షణభంగురంగా తయారైంది. మనిషికి జీవితం ఉద్భుతప్రాయం అన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించాలి అనే ఆరాటం, ఆశ ఎక్కువయ్యాయి. అసలు నాకు అనుమానం, భూమి తన చుట్టూ తను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో. ఆ మార్పే మనుషుల మీద, వారి స్వభావాల మీద ఇలాంటి ప్రభావం చూపుతుందేమో. ఎప్పుడు ఇంతే, ఒక నిమిషం ఊరికే కూర్చున్నానా నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది. ఆలోచనలు రాకెట్లల్లా ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకునేంత తీవ్రంగా దూసుకుపోతూ ఉంటాయి. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని వాటిని అటూ ఇటూ ఊపుతూ ఆలోచనల జాలిలో పడి వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తలతిప్పి ఇటు చూడడంతో చివ్వున తలతిప్పి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడు. నేను పదును పెట్టిన జంటకత్తులు గురి చూసి ఒక్కసారి విసిరినట్లుగా చొరచురా చూశాను. అతని ముఖంలో నవ్వెగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూసి ఏదో అనబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో చటుకున మొహం తిప్పేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు దువ్వుకున్న తీరు, ఆ భుజాలు, ఆ కూర్చోవడం కాస్త అందంగానే అనిపించాయి. బాగుంది. విల్లలలో మాత్రం అందమైన వాళ్ళు లేరా? ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షుల్ని హత్య చేసిన హంతకుల్లో ఇద్దరు ముగ్గురు చాలా అందంగా ఉన్నారు. సినిమాలలో కనిపించే విల్లలలో కూడా చాలామందికి కనుముక్కు తీరు బాగానే ఉండడం నేను చూశాను. ఈ విల్లలలో కూడా రెండు రకాల వాళ్ళున్నారు. వాళ్లల్లో మొదటి రకం వాళ్ళ గుబురు మీసాలు, ఉబ్బిన బుగ్గలు, ఎర్రజీరలున్న కళ్ళు, గళ్లలుంగితో భీకరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు, వీళ్ళు హుందాగా, అందంగా, నీట్గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ వచ్చి పడింది. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం, జడుసుకుని దూరంగా పారిపోతాం. రెండో రకం ఉందే, వాళ్ళని అసలు గుర్తుపట్టడమే కష్టం. ఒకవేళ గుర్తుపట్టినా వాళ్ళని విలన్లని ప్రపంచానికి రుజువు చేయటానికి చాలా శక్తియుక్తులు కావాలి. నిమ్మలూరి వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదంతం కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకోసారి వాచి చూసుకుంటున్న నేను 20వసారి చూసుకున్నాను. దూరంగా ఊరిలాంటిదేదో కనిపించసాగింది. అందమైన వరిచేలను అంతం చేస్తూ
కుడివైపున పెద్ద తోటలాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనుపముళ్ళ తీగ ఫెన్సింగ్లా అల్లపడి ఉంది. దానికి అక్కడక్కడ గుబురుగా అడవి తీగలేవో అల్లుకుని ఉన్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్ల శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏ మొక్కలున్నాయో ఏమో. తోట పక్క నుంచి బండి వెళుతుంటే రకరకాల వాసనలు, మిళితమైన సువాసన ఒకటి ముక్కుపుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలంగా చేసుకుని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తుంది. వీరాయి, నేను ఇక్కడ దిగుతాను, నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకువెళ్ళు అన్నాడు కృష్ణారావు. చిత్తం దొర, వీరాయి బండి ముందుకు వెళ్ళాడు. కృష్ణారావు బండాపి దిగేశాడు. వీరాయి బండి ముందు నడవసాగాడు. జోడెడ్ల బండి అతని వెనుక పెంపుడు కుక్కలా బయలుదేరింది. కృష్ణారావు చకచక అడుగులు వేస్తూ తోటవైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియపరుస్తున్నట్లుగా చూద్దాం అనుకున్నా. కానీ అతను వెనక్కి తిరగలేదు. అతని కర్మ నాకే, నేను మొహం ఇటు తిప్పుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది. అది బహుశా ఆ ఊరి చివర అవడం వల్లనేమో. ఆ చుట్టుపక్కల అంతగా ఇళ్ళు లేవు. ఎదురుగా రోడ్డుకి కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తుంది. దానికి 2 గిలకలున్నాయి. బావి చుట్టూ ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు గిలక మీద నుంచి బరబరా బకెట్లు లాగుతున్నారు. ఇంకా కొంతమంది బావి అంచుకి దిగువను కూర్చుని బిందెలను పరపరా తోముతున్నారు. నూతిలోంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లెత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి పక్కగానే రాసాగింది. ముందుగా బింది తోముతున్న ఒక ఆవిడ ఈ బండిని, బండిలో ఉన్న నన్ను చూసి పక్కనున్న ఆవిడని మోచేత్తో పొడిచింది. ఆవిడ తిరిగి చూసింది. చూడగానే ఇంకో ఇద్దరికి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి క్షణంలో అంతా చేస్తున్న పనులాపి అటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్లవైపే చూడసాగాను. పల్లెటూరులో ఇలా గుంపుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మలక్కలు అంటారు. వాళ్ళందరినీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు సాగిపోయింది. వెనక నుంచి ఒక ఆవిడ పిలిచే కేకవేస్తూ అడిగింది, వీరాయి ఎవర్రా? అమ్మాయి గోరు, వెనక్కి తిరగకుండానే జవాబు చెప్పాడు వీరాయి. ఏ ఊరు? పట్నం. వాడు జవాబులకి నాకు నవ్వొచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలియదు. కానీ వాడి జవాబులు తెలియనట్లుగా లేకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊర్లోకి ప్రవేశించింది. అన్నీ చిన్న చిన్న ఇళ్ళు, చాలా వరకు పాకలే. దాదాపు అన్ని ఇళ్లకి వీధిలో కూర్చోవడానికి అనువుగా అరుగులున్నాయి. పశువుల్ని పొలానికి తోలుకుపోతున్న గొడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనుక ప్రొఫెషనల్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. బజార్లలో అట్టే జనం లేరు. వీధుల్లో సందడే లేదు. అక్కడక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒకళ్ళిద్దరూ అప్పుడే నిద్రలేచినట్లు సూచనగా వీధి అరుగులెక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు. ఇదేమిటి, పల్లెటూరి వాళ్ళంతా వేకుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తమ తమ పనులకు వెళ్ళిపోతారు అని నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్న నేను నిజంగా విస్తుపోయాను. బద్దకస్తులకి పట్నవాసులు, పల్లెటూరు అనే భేదం లేదేమో. నేను బ్యాగు తెరిచి నాన్నగారు రాసిచ్చిన కాగితం చూసుకున్నాను. వీధి మధ్యగా గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీసు కనిపిస్తుంది. దాని తరువాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్ళిన తరువాత కుడివైపు తిరగాలి. అక్కడ మరో చిన్న సందు వస్తుంది. బండి ఈ సందులో ప్రవేశిస్తూ ఉండగా నేను కాగితం మడిచి బ్యాగ్లో పెట్టేసి ఆత్రంగా ఆ వీధిలోకి చూడసాగాను. నా గుండెలు గబగబలాడుతున్నాయి. ఆంతర్యం నిండా అర్థం కాని ఆరాటం, ఏదో తొందర భయం. నా కళ్ళు ఆ వీధిలో ఎడం వైపు పెద్ద రావి చెట్టు ఉన్న ఇంటి కోసం వెతకసాగాయి. కర్మ, నాన్నగారు చెప్పలేదు. ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇళ్ళు ఒకే వరుసలో 2 ఉన్నాయి. అందులో ఏది? మొదట రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మం ముందు నిలబడి ఒక వయసు మళ్ళీ నావిడ ఇటే చూస్తుంది. 2వ చెట్టు ఉన్న గుమ్మంలో 4 స్త్రీలు నిలబడి ఉన్నారు. బహుశా వాళ్ళయి ఉంటారు. ఎందుకంటే నా బండిని చూడగానే నిలబడిన ఆ పిల్లల్లో ఒక చిన్నపిల్ల లోపలకు పరిగెత్తింది. బండి సరిగ్గా ఆ ఇంటి ముందుకు సాగింది. పిల్లలంతా బిలబిల్లాడుతూ బండి ముందుకే వచ్చారు. లోపల నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక అమ్మాయి గబగబా బయటకొచ్చింది. ఆ అమ్మాయి వెనకాల తల బాగా నెరిసిపోయి బక్కపలుచిగా పొడుగ్గా ఉన్న ఒక ఆవిడొచ్చింది. నేను వాళ్ళ వైపు చూస్తున్నాను. వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు. నా వయసే ఉన్న అమ్మాయి బండికి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగు అంది.
నువ్వు రాజువి అవునా అన్నాను. రాజేశ్వరికి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చ ఉందని నాన్న ఎప్పుడో చెప్పగా విన్నట్టు జ్ఞాపకం. రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మెలమెల్లాడుతున్నాయి. అవును అన్నట్లు తల ఊపింది. నేను బండిలోంచి కిందకు దూకబోయి ఆగిపోయాను. నా చిన్నప్పుడు ఎప్పుడో ఓసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెన వేసుకుని సన్నజాజి పూలు కోయబోయి పట్టుతప్పి కింద పడి కాలు విరగొట్టుకుని కుంటిదయింది. ఆ దృశ్యం చూసినప్పటి నుంచి నాకు గోడలెక్కడమన్నా ఏ కాస్త ఎత్తు నుంచి కిందకు దూకడమన్నా చచ్చేంత భయం. అందులో నా స్వభావం ఏమిటో బుద్ధిగా నాకే తెలియదు, కానీ మనసు ఎప్పుడూ మంచి కంటే చెడునే ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉత్సాహం పట్టలేనట్లు నేను బండిలోంచి కిందకు దూకానే అనుకో, ఏ కాలు నడుము బెణికితే. రాజేశ్వరి నా ఊహ పసిగట్టి వెనక్కి తిరిగి 10-12 సంవత్సరాల పిల్లాన్ని, మధు చప్పున వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది. మధు బాణంలా లోపలికి పరిగెత్తి మరుక్షణంలో కుర్చీ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. నేను బండిలో నుంచే పాదం దాని మీద అంచి జాగ్రత్తగా కిందకు దిగాను. అయినా సరే నేను ఎక్కడ పడిపోతానో, నాకు దిగడం ఎక్కడ రాదో అన్నట్లు రాజేశ్వరి నా జబ్బ గట్టిగా పట్టుకుంది. ఆత్మీయత నిండిన ఆ స్పర్శకి నా మనస్సు పులకరించింది. ఎదురుగా అత్తయ్య ఉంది, చుట్టూ వరుసగా పిల్లలున్నారు. క్షణంసేపు వాళ్ళ నేను నన్ను వాళ్ళు చూస్తూ మంత్రముగ్ధల్లా నిలబడిపోయాం. నేను ట్రైన్లో ఊహించుకున్నట్లు ఏమీ చేయలేకపోయాను. నాకు అసలు నోట్లో నుంచి మాటే రావడం లేదు. వాళ్ళందరి ముఖాల్లో ఆనందం కుతూహలం వెల్లివిరిసి ఉన్నాయి. లోపలికి రా అంది అత్తయ్య దారి తీస్తూ. అందరం లోపలికి నడిచాం. వీరాయి నా పెట్టే బెడ్డింగు తెచ్చి లోపల పెట్టాడు. మీ అయ్యగారికి నా థ్యాంక్స్ చెప్పు అన్నాను. అత్తయ్య రాజేశ్వరి అర్థం కాని భాష మాట్లాడినట్లు చూశారు. వీరాయి అసలు వినిపించుకున్నట్లే లేడు, వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు. హాలు మధ్యగదిలో కొత్తగా అల్లినట్లు తెల్లగా అల్లిన నవ్వారు మంచం మీద నేను కూర్చున్నాను. అమ్మా నాన్న బాగున్నారా? గుమ్మం దగ్గర కింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య. నాన్న నిన్ను అడిగినట్లు మరీ మరీ చెప్పమన్నాడు. అసలు తను కూడా వచ్చేవాడే, అర్జెంటు కేసు ఒకటి రావడం వల్ల రాలేకపోయాడు. అత్తయ్య జవాబు ఏమీ అనలేదు, కానీ ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తారట్లాడడం నేను గమనించకపోలేదు. రాజేశ్వరి లోపలికి వెళ్ళింది. అడరోడ్డు దగ్గర దిగగానే బండేది కనిపించకపోయేసరికి నేను పడిన కంగారు అత్తయ్యకి చెప్పాను. అదేమిటి, అబ్బాయి నీకు కనిపించలేదు అంది అత్తయ్య ఆశ్చర్యంగా. అబ్బాయా? ఏ అబ్బాయి, ఎవరబ్బాయి? రెట్టింపు ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను. ఇంకెవరు? మావాడు, మా పెద్దాడు. మీ పెద్దాడా? అత్తయ్య దగ్గర నుంచి ఎవరా పెద్దాడు, ఏమా కథ అని అతని ఉదంతం తెలుసుకునే లోపలే ఇంతలో నల్లగా పొట్టిగా గుమ్మటంలాగా అడ్డంగా పిప్పళ్ళ బస్తాలో ఉన్న ఒక ఆవిడ గబగబా లోపలికి వస్తూ, ఏమే కమలా, హనుమంతు కూతురొచ్చిందట నిజమేనా అంటూ అడుగుతూ వచ్చింది. ఇదిగో నిజమే అంటూ అత్తయ్య నన్ను చూపించింది. ఆవిడ నన్ను ఎగాదిగా చూసింది. నేను చూశాను. ఆవిడ దృష్టిలో నేను ఎలా కనిపించానో నాకు తెలీదు. నాకు మాత్రం ఆవిడ శరీరం అవి పృథువే మోయలేనంత భారంగా కనిపించింది. అబ్బా ఏం లావు, ఉబ్బి బొగ్గులు జారి ఉన్న ఆ ముఖంలో కళ్ళు చింతాకుల్లా ఉన్నాయి. ముక్కు పొడుగ్గా బలంగా ఉంది. ఆవిడకి అందమైన పలువరస ఉందని, దాని పట్టింకా ఏమాత్రమూ సడల్లేదని నవ్వినప్పుడు కానీ తెలీదు. వయసు సుమారు 50-60 మధ్య ఉంటుంది. నన్ను పరీక్షించడం పూర్తయిన తర్వాత ఆవిడ మా అత్తయ్య వైపు తిరిగి, కమలం, ఈ పిల్లలో నీ పోలికలు చాలా ఉన్నాయే అంది. అత్తయ్య కళ్ళలో క్షణంసేపు సగర్వ రేఖలు తొంగి చూశాయి. నేను మా నాన్న పోలిక. అత్తయ్యలో నాన్న పోలికలు చాలా ఉండడం తెలియగానే ఆవిడ్ని చూడగానే గ్రహించాను. వచ్చిన ఆవిడ అంది, ఇదిగో పిల్ల, నా పేరేమిటో తెలుసా? మంగమ్మ. మీ నాన్న నేను చిన్నప్పటి స్నేహితులం. అసలు కాస్తలో తప్పిపోయింది కానీ మీ నాన్న నన్ను చేసుకోవాల్సిన పని. ఆవిడ నిర్మోహమాటానికి విస్తుపోయాను. అయ్యో, ఈవిడ నాన్నగారి భార్య అంటే నాకు తల్లి. వద్దు బాబోయ్, ఈ మహాకాయాన్ని తల్లిగా భరించే కంటే ఆ కర్కోటకురాలకి కూతురినవ్వడం 1000 రెట్లు నయం. ఆవిడ మళ్ళీ నిలదీసింది. మీ నాన్న మంగ అంటూ నా పేరు ఎప్పుడు ఎత్తుతారటే? ఎందుకు ఎత్తుతారులే, గొప్పవాడైపోయాడుగా, ఇప్పుడు మేము గుర్తుంటామా? సాగదీస్తూ అంది ఈవిడ. మా అమ్మ సమాజంలోకి నేను మంగని, హనుమంతు స్నేహితురాల్ని అంటూ వస్తే వాళ్ళ ముఖాలు, ముఖ్యంగా మా అమ్మ మొహం ఎలా ఉంటుందో ఊహించుకున్న నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. రాజు, పిన్ని కూడా వచ్చింది, ఇంకో గ్లాస్తో కాఫీ తీసుకురమ్మా అంటూ కేకవేసింది అత్తయ్య. మంగమ్మ గారు అత్తయ్య పక్కనే కింద చతికిలబడింది.
రాజేశ్వరి రెండు పెద్ద గ్లాసులతో కాఫీ తెచ్చి ఒకటి ఆవిడికిచ్చి రెండోది నాకు అందించింది. పావు గజం పొడుగున్న ఆ గ్లాసులో నిండుగా ఉన్న కాఫీను చూసి నేను ఇంత తాగలేను అన్నాను. కొంచెమేగా అంది రాజేశ్వరి. ఒక్కసారి అంత తాగలేను. తాగవే పిల్లా, పర్వాలేదు, మంగమ్మ గారు తాను తాగుతూ ఆజ్ఞాపించింది. రాజేశ్వరి ఏమనుకుందో ఏమో లోపలికి వెళ్ళి సగం తగ్గించి తీసుకొచ్చింది. 2 నిమిషాల్లో పావు గజం ఇత్తడి గ్లాసుడు కాఫీ 4 గుటకల్లో మింగేసినట్టు తాగి గ్లాసు కింద పెట్టేసిన మంగమ్మ గారి వైపు నేను విచిత్రంగా చూశాను. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఒకేసారి తాగేస్తారు, మేము కాస్త కాస్త 4-5 సార్లు తాగుతాం, అంతే తేడా అనిపించింది. పిల్లలందరిలో చిన్నది మణి తల్లి దగ్గర చేరి చెవిలో గుసగుసలాడుతూ ఏదో చెబుతోంది. దాని చూపులు వచ్చినప్పటి నుంచి నా మీదే ఉన్నాయి. ఏమో నాకు తెలియదు తల్లి, రేపు పరీక్ష ఉంది అన్నావు, ఇవాళ స్కూల్ మానేస్తే అన్నయ్య కోప్పడతాడు. నువ్వు చెప్పు గునుస్తూ అంది. విషయం గ్రహించిన నేను వెంటనే అనేశాను. ఈ పూట అంతా మానేయండి, అందరం కబుర్లు చెప్పుకుందాం. పిల్లలందరి కళ్ళు తళతళలాడాయి. మీ అందరికీ నేను తాయిలం తెచ్చాను. మంచం మీద కూర్చున్న నేను లేచి వెళ్ళి పెట్టి తెరిచి నాన్న ఇమ్మనిచ్చినవి పేరు పేరున వరుసగా ఇచ్చాను. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అంది అత్తయ్య. నాకేం తెలుసు, వాళ్ళ మామయ్య వాళ్ళకు పంపించాడు నవ్వుతూ అన్నాను. పరికిణీ గుడ్డని జాకెట్ గుడ్డని చంకని పెట్టుకుని గంతలేస్తున్న మణి నా దగ్గరకు వచ్చి హఠాత్తుగా అడిగింది. మరి మా పెద్దనయ్యకో? పెద్దనయ్య, నేను తెల్లబోయాను. షుహూరుకో అత్తయ్య మందలించింది. మంగమ్మ గారు రాజేశ్వరికి తెచ్చిన గొలుసు అందాన్ని నాణ్యాన్ని పరిశీలిస్తోంది. స్నానానికి వేడినీళ్ళు పెట్టొచ్చాను, బట్టలు తీసుకుని వస్తావా అంది రాజేశ్వరి. నేను బట్టలు తీసుకుని బయలుదేరాను. నాన్నగారు చెప్పిన పైకప్పు లేని బాత్రూంలో ప్రవేశించుతూ కిందంతా గచ్చు వేసి శుభ్రంగా ఉంది. కుడివైపున గోడ వారగా ఉన్న పెద్ద సిమెంటు తోటి నిండా నీళ్లున్నాయి. ఓ పక్కన బకెట్లో వేడినీళ్లు, ఎత్తుపీట, సబ్బు, తువాలు పెట్టి ఉన్నాయి. ఆ స్నానాల గదికి గుమ్మం ఉంది కానీ దానికి తలుపులు లేవు. ఎవరైనా వచ్చేస్తే అన్నాను బెరుకుగా. ఎవరొస్తారు, ఎవరు రారు అంది రాజేశ్వరి నవ్వుతూ. అవును నిజమే, ఈ ఇంట్లో అసలు మగవాళ్లే లేరుగా, అంతలోనే గుర్తుకొచ్చింది. రాజు, మీ అమ్మ పెద్దాడు అంది, మణి మా పెద్దన్నయ్యకి తేలేదా అంది, నీకు అన్నయ్యున్నాడా అని అడిగాను. రాజేశ్వరి క్షణంసేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి, నీకు మా అన్నయ్య ఉన్నట్లు తెలియనే తెలీదా? నేను తల అడ్డంగా ఊపాను. నాన్న ఎప్పుడూ మీ విషయాలు చెప్పినా పిల్లలందరిలోకి నువ్వే పెద్దదానివి అని చెప్పేవారు. ఓ అదా, అమ్మ సంతానంలో నేను పెద్దదాన్ని నిజమే, కానీ అన్నయ్య మా మారుటమ్మ కొడుకు, కానీ మాకు సంగతి ఎప్పుడు గుర్తుకు రానే రాదు. ఇంతలో అత్తయ్య రాజు అని కేకవేయటంతో రాజేశ్వరి వస్తున్నా అని వెళ్ళిపోయింది. బాత్రూంలో ఒంటరిగా క్షణంసేపు పెదవి కొరుక్కుంటూ నిల్చుండిపోయాను. బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి, పైన ఎండగా ఉంది. ప్రయాణంలో కలిగిన అలసట వల్ల ఒళ్ళంతా చికాగ్గా ఉంది. ఎదురుగా పెద్ద తొట్టి నిండా చల్లటి నీళ్లు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. బకెట్లో నీళ్లు పారబోసి పెద్ద తొట్టిలోంచి దాని నిండా చన్నీళ్లు పోసి కింద పెట్టాను. తరువాత జుట్టు నడినెత్తి మీదకు చుట్టుకుని చెప్పులు వదిలాను. 10 నిమిషాల అనంతరం రాజేశ్వరి, వదినా ఏం చేస్తున్నావు అంటూ బయట నుంచి కేక వేసింది. స్నానం చేస్తున్నా. తొట్టిలోకి దిగి డబ్బు బాత తీసుకుంటున్న నేను సమాధానంగా కేక వేశాను. స్నానం చేస్తున్నావా, 10 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడ్డాను, ఒక చెంబుడు నీళ్లు పోసుకున్న చప్పుడే రాలేదు, నీ రానా లోపలికి? బాబోయ్ వద్దు, వీపుతోంతాను. వద్దు, వచ్చావంటే ఒట్టి కంగారుగా అరిచాను. రానులే, భయపడకు, రాజేశ్వరి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. చల్లటి నీళ్లలో స్నానం చేయటంతో నాకు బడలిక తీరి చాలా హాయిగా అనిపించింది. చీరా జాకెట్ ధరిస్తూ ఉండగా రాజేశ్వరి మళ్ళీ కేకేసింది. లోపలికి రానా? రా. లోపలికొచ్చిన రాజేశ్వరి సబ్బు నొరగలు తేలుతున్న నేళ్లతొట్టి వైపు నా వైపు మార్చి మార్చి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. ఏమిటిది, ఏమైంది అన్నాను. అవి మేము వాడుకోవడానికి పెట్టుకున్న నీళ్లు, పర్వాలేదులే, మళ్ళీ తోడిపోస్తాను కడుగుతూ అంది. నేను స్నానం చేసిన నీళ్లను వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు మళ్ళీ బావి నుంచి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి నీటితో ముంచుతుంటే నా తిరివిత కూతనానికి నా మీద కోపము సిగ్గు వేశాయి. నీళ్ల బిందెలు నేను సాయం పడతాను అని రాబోతే అత్తయ్య, రాజు, మధు వద్దంటే వద్దు పొమ్మన్నారు. నిజంగా నాకెంతో సిగ్గేసింది. ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకొకసారి చేయకూడదనుకున్నాను.
ఈ ఒక్క విషయం గురించి నాన్నగారు నన్ను హెచ్చరించినందుకు కోపం వచ్చింది. ఇక్కడ ఉండబోయే ఈ కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏది జరగకుండా ఉండేటందుకు మెలకువగా తెలివిగా ఉండడానికి నిశ్చయించుకున్నాను. స్నానం అయిన తర్వాత రాజేశ్వరి నేను మంచం మీద కూర్చుని కబుర్లకి ఉపక్రమించబోతూ ఉండగా ఇంతలో అత్తయ్య అన్నాలు పెట్టాను రండే రాజు అని పిలవడంతో లేచి లోపలికి వెళ్ళాం. వంటగదిలో పిల్లలంతా బారు తీర్చినట్లుగా వరుసగా కూర్చున్నారు. అతిథి అవడం వల్లనేమో పంక్తిలో మొదటి స్థానం నాకు కేటాయించారు. వెండి పూలున్న ఎత్తుపేట వేసి స్టీలు కంచం పెట్టారు. నా పక్కన రాజేశ్వరి కూర్చుంది. పీట మీద కూర్చుంటున్న నేను కంచంలో అన్నం చూడగానే అమ్మో ఇంత అన్నమే అన్నాను. దాదాపు ఇద్దరు మనుషులు తినేంత అన్నం ఉంది. అదేగా రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో అంది అత్తయ్య. ఒక పూట మానేస్తే దాన్ని భర్తీ చేసేటందుకు రెండు పూటలది కలిపి ఒకేసారి తినే సత్తువ లేదత్తయ్యా అనాలనిపించింది. కానీ భయపడ్డాను. అపరిచితులతో అందులో పెద్దవాళ్లతో అస్సలు పరాచికాలు ఆడకూడదో నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కావాలంటే అడుగుతానులే, మొహమాట పడంలే, తీసేయన్నాను. అత్తయ్య ఏమనుకుందో ఏమో తీసేసింది. వంటగది భోజనాల గది రెండూ అదే అవడం వల్ల వండిన గిన్నెలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేనెప్పుడు ఇలా కింద కూర్చొని తినలేదు. చాలా చిన్నప్పటి నుంచే మా అమ్మ నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం కింద పడకుండా జాగ్రత్తగా తినేలా తర్ఫీదిచ్చింది. నాకెదురుగా మండుతున్న పొయ్యి, దానిమీద కాగుతున్న పులుసు, పొయ్యి పక్కనే మా ఇంట్లో 4 రోజులకు సరిపడేంత ఓ పెద్ద బోండాం గిన్నెతో అన్నం, ఇంకో పక్క పళ్ళెంలో వేయించి ఉంచిన అప్పడాలు, అవన్నీ కలయి చూస్తూ అన్నం తినడం ప్రారంభించాను. అత్తయ్య వడ్డిస్తూ అన్నం మధ్య మధ్యలో చాలా డిప్లొమాటిక్గా మా కుటుంబ పరిస్థితుల గురించి అడిగింది. వేడివేడి అన్నం, కమ్మటి నెయ్యి, కందిసున్ని కలిస్తే అంత కమ్మటి రుచి వస్తుంది అని నాకు ఇంతవరకు తెలియదు. అమ్మ ఎదురుగా లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినంత తినేయొచ్చని ఊహించుకున్న నాకు చాలా ఆశాభంగమే కలిగింది. అలవాటు లేని పొట్ట అవసరానికి మించింది స్వీకరించడానికి ఏమాత్రమూ ఇష్టపడలేదు. ఆ పిల్లలు ఇంత మళ్ళీ మారు వడ్డించుకోవడం చూసి నాకు కళ్ళు తిరిగాయి. బాప్రే, వాళ్ళు గనక పట్నవాసం వచ్చారంటే చచ్చేమన్నమాటే. రేషన్ రోజుల్లో వారం రేషన్ ఒక్కరోజు కూడా రాదు. అన్నం తినడం అయిన తర్వాత నేను పెరుగన్నంలో కలుపుకోకుండా గిన్నెలో వేయించుకుని చెంచాత ఉత్తిది తింటుంటే వాళ్ళు నన్ను వింతగా చూడడం ప్రారంభించారు. భోజనాలు అయిన తర్వాత రాజేశ్వరి ఎంగిలి కంచాలన్నీ తీసుకుని కడుగుతుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. దొడ్లో బాదం చెట్టు కింద చకచక శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తుంది. నేను కూడా కడగనా అన్నాను. వద్దు అన్నట్టుగా తల ఊపింది రాజేశ్వరి. ఎంతో మెత్తగా నిదానంగా కనిపించే రాజేశ్వరి పనిచేయటంలో ఒక విధమైన తొందర చాకచక్యం ఉండడం నేను గమనించాను. ఈ అమ్మాయికి ఇలా అతిగా పనిచేసి చాలా మితంగా మాట్లాడేవాళ్ళంటే చాలా ఇష్టం. అమ్మ సంగతి గుర్తురాగానే నా గుండెలు జల్లుమన్నాయి. క్షణంసేపు నాకు నా చుట్టూ ఉన్న పరిసరాలు వింతగా కలలా తోచాయి. ఈ బాదం చెట్టు నీడలో నేను నిలబడడం, రాజేశ్వరి కంచాలు కడగడం, దూరంగా కాకుల గుంపు ఎంగిలి మెతుకుల కోసం చుట్టుముట్టడం, ఇదంతా నిజమేనా అనిపించసాగింది. అసలు కొత్త వాళ్ళంటేనే ఆశాంతం బిగుసుకుపోయి నల్లరాయిలా చలనం లేకుండా నిలబడిపోయే నేను ఇంత తక్కువ వ్యవధిలో వీళ్లతో ఎలా కలిసిపోయాను? నేను వాళ్లలో కలిశాను అనే కంటే వాళ్లే నన్ను కలుపుకున్నారు అంటే బాగుంటుంది. స్నేహపూరితమైన రాజేశ్వరి చూపులు, వాత్సల్యాభిమానాలు నిండిన అత్తయ్య మాటలు, నేనంటే స్వర్గంలోంచి దిగి వచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు, ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచానుమానాలను దూరంగా నాకు తెలియకుండానే నెట్టివేసిన రాకరాక వచ్చిన దానిని వీళ్ళు ఆర్భాటాలేమీ చేయలేదు. నేను ప్రతిసారి సెలవులకో పండగలకో ఇక్కడికి వచ్చిపోయే మనిషిని అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ల ప్రవర్తనలో నిరాడంబరత నచ్చింది. అతిశయం లేని స్వభావం నన్ను ఆకర్షించింది. ఆంతర్యంలో ఆదరాభిమానాలున్న, కళ్ళకు ప్రతిఫలించే తప్పు మాటల్లో బహిర్గతం చేయటం వీళ్ళకు చేత కాదు. చేతిలో పనైపోయిన తర్వాత రాజేశ్వరి నాకు ఇల్లు వాకిలి అంతా తిప్పి చూపించింది. దొడ్లో వంటగది గుమ్మం నుంచి బావి వరకు గచ్చు వేయించి ఉండడం వల్ల కాలికి మట్టయ్యే అవకాశం తక్కువ. వీధి వైపు వాకిలి విశాలంగా ఉంది. అక్కడక్కడ గులాబీ చెట్లు, నందివర్ధనపు చెట్లు ఉన్నాయి. కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది. వీధి వైపు వరండాలో 2 పొడుగాటి బెంచీలు వేసున్నాయి. మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చుని మాట్లాడి వెళ్తారట. ఆడవాళ్ళైతే అత్తయ్య ఎక్కడుంటే అక్కడికి సరాసరి లోపలికి వస్తారు. రాజేశ్వరికి స్నేహితులు అనేవాళ్ళు లేనే లేరట. ఎప్పుడు అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనంతా తన చేతి మీదే చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలకి కబుర్లకి టైం ఉంది అని నేననుకోను.
రాత్రంతా నిద్రలేదేమో, అందులో రాగానే చన్నీళ్లు స్నానం చేసి వేడివేడి భోజనం తిన్నానేమో. అలసట నిండిన నాకు కళ్ళు నిద్రాభారంతో మత్తుగా తోగసాగాయి. రాజేశ్వరి వెంటనే ఇది గ్రహించిన దానిలా, కాసేపు పడుకుంటావా అంది. నిద్ర రావడం లేదు కానీ కొద్దిసేపు పడుకుంటే బావును అనిపిస్తుంది అన్నాను మొహమాటంగా. నిజం చెప్పాలంటే సుస్థి చేసినప్పుడు కాక చాలా బడలికగా ఉంటేనో తప్ప నాకు పగటి నిద్ర అలవాటు లేదు. రాజేశ్వరి నన్ను వెంట తీసుకుని పెద్ద హాలులో ఉన్న ముందు గదికి కుడివైపున ఆనుకుని ఉన్న మరో గది తలుపులు తెరుస్తూ, ఇక్కడ పడుకో, నిద్రపడుతుంది, గొడవ ఉండదు అంది. ఆ ఇంటి మొత్తానికి అదొక్కటే గదిలా ఉంది. చిన్నగా ఉన్న గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. పడమటి వైపున ఉన్న కిటికీలో నుంచి దూరంగా ఏదో దేవాలయం కనిపిస్తోంది. గదిలో మంచం వేసి ఉంది. దానిమీద ఆకుపచ్చ నలుపు కలిసిన గళ్లతో ఉన్న చేనేట దుప్పటి పరిచి ఉంది. దీండుకి ఉతికి ఇస్త్రీ చేయని గలీబు తొడి ఉంది. నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను, రాజేశ్వరి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చున్న నేను గదంతా పరిశీలించాను. నాకెదురుగా ఉన్న గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడివయ సాయంతో కలిసి ఉన్న ఫోటో ఉంది. రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే అనుకుంటాను. మంచం వైపున గూడులాంటి అల్మరాలు రెండు వరుసలు ఏవో పుస్తకాలు పెట్టున్నాయి. వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది. ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తర్వాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించేవి కథల పుస్తకాలే. వీటిల్లో అద్భుతమైన సృష్టి మన కళ్ళకు కనిపిస్తుంది. మనం చూడలేని చూడాలేని కళలు కన్నవి వీటిలో దొరుకుతాయి. ఈ పుస్తకాలే లేకపోతే మనిషి జీవితంలో వస్తున్న మార్పు మనకు అర్థమయ్యేది కాదు. పుస్తకాలు మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో మొట్టమొదటిది. ఈ పుస్తకాల సెలక్షన్ ఒక మనిషి వ్యక్తిత్వం నిర్ణయించవచ్చని నాకు బాగా తెలుసు. నేను ఇంతవరకు చూడలేదు. నాన్న నాకు చెప్పడం మర్చిపోయిన ఈ రాజేశ్వరి పెద్దన్నగారి వ్యక్తిత్వం విలువ కట్టేయడానికి నాకు మంచి అవకాశం లభించింది. మంచం మీద కూర్చున్న దాన్నల్లా నేను ఆ గూడు వైపు వెళ్ళి దాని ముందు నిలబడి ఒక్కొక్క పుస్తకం తెరిచి చూశాను. అందులో పై వరుసలో ఉన్నవన్నీ హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు. కింద వరుసలన్నీ ఏ చెట్టుకి ఏ రోగం వస్తే నిర్మూలించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో, ఏ ఏ మందులు వాడాలో వివరాలు తెలుపుతున్న పుస్తకాలు. మొత్తానికి రెండు రోగాలు వాటి నిర్మూలనకు సంబంధించినవి. వెగటుగా మొహం పెట్టిన నేను మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాను. నాకు తెలిసిపోయింది, రాజేశ్వరి పెద్దన్నయ్య పంచికట్టు వైద్యుడు. ఓ చిన్న పిలక మెళ్ళ రుద్రాక్షమాలలు ఉన్నా ఉండొచ్చు, అందుకే నాన్న నాకు చెప్పుండరు. నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయవలసినంత ప్రత్యేకత అతనిలో ఏమీ ఉండదు. మంచం మీద పడుకున్న నాకు వెంటనే నిద్ర పట్టేసింది. అరగంట పడుకున్నానో గంట పడుకున్నానో మళ్ళీ నాకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి రాజేశ్వరి ఏదో పని మీద నేనున్న గదిలోకి వచ్చి నిశ్శబ్దంగా అడుగులు చప్పుడు కాకుండా వెళ్ళిపోతుంది. రాజు, అప్రయత్నంగా వెనక నుంచి పిలిచాను. రాజేశ్వరి ఉలిక్కిపడి గిరుక్కుని వెనక్కి తిరిగి నవ్వుతూ, మెలకు వచ్చేసిందా, రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళాను, మంచి నిద్రలో ఉన్నావు, ఉండు, అన్నయ్యకి ఒక్కపొడి చిప్పుడే వస్తాను అంటూ వెళ్ళబోయింది. అన్నయ్య, ఓహో, పంచికట్టు వైద్యులా అన్నాను. పంచికట్టు వైద్యులేమిటి? రాజేశ్వరి వింతగా చూసింది. మీ అన్నయ్య మనుషులకి మొక్కలకి వైద్యం చేస్తాడు కదూ. అవును, నీకెలా తెలుసు? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది. ఇవిగో ఇవి చెబుతున్నాయి అన్నాను పుస్తకాల వైపు చూస్తూ. రాజేశ్వరి అందంగా సుతారంగా నవ్వేసి వెళ్ళిపోయింది. త్వరగారా, నీకు మంచి తమాషా చెబుతాను అన్నాను. ఇప్పుడే, ఒక్క నిమిషం. రాజేశ్వరి వెళ్ళిపోయింది. పిల్లలంతా ఇంట్లో లేనట్టున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా వంటింట్లో మాటలు వినిపిస్తున్నాయి. మీ మేనకోడలు నన్ను గుర్తుపట్టనే లేదమ్మా అంటోంది పురుషకంఠం. దాని మొహం, దానికేం తెలుసు, ఎప్పుడైనా చూసిందా పెట్టిందా అంటోంది అత్తయ్య. తెలియకపోతే తెలియకపోయింది, పోనీ కనీసం మీరెవరు అనైనా అడగొచ్చుగా. బాప్రే, ఏమిటో అనుకున్నాను కానీ ఈ మీనాక్షి మామయ్య కూతురు కాదు. అచ్చు ఆ కృష్ణవేణమ్మ గారి నోట్లోంచి ఊడిపడ్డట్టుగానే ఉంది. ఏమిటి? నేను మంచం మీంచి చటుక్కుని లేచి కూర్చున్నాను. నా ఇన్నేళ్ల జీవితంలో ప్రప్రథమంగా, అందులోనూ నాకు ముక్కు మొహం తెలియని అపరిచితుడి నోటి నుంచి నేను అచ్చు మా అమ్మ పోలిక అన్న మాట విన్నాను. ఎవరి దీశాలి, ఓసారి చూద్దాం అని లేచొచ్చాను. వస్తూ ఉండగానే అదే కంఠం మళ్ళీ అంది, అమ్మా, నువ్వు పిల్లలు మరీ గొడవ చేస్తున్నారు అని తప్పనిసరిగా ఒప్పుకున్నాను, కానీ అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావడం నాకు ఇష్టమే లేదు. ఒకటి రెండు రోజుల్లో వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు గిండు అంటూ బలవంతం చేయకు. నా బొగ్గల్లోకి వేడి రక్తం ఒక్కసారి పొంగొచ్చింది.
నా అడుగులు నేను నిగ్రహించుకునే లోపలే నేను వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చేశాను. నేను అచ్చు మామ కూతుర్ని అన్న ఆ ధీశాలి, ఆ వీరుడు, నన్ను ఇక్కడి నుంచి త్వరగా పంపించేయమని అత్తయ్యని హెచ్చరిస్తున్న ఆ వీరుడు అప్పుడే భోజనం అయినట్లు సూచనగా భుజం మీద వేసుకున్న తువ్వాలకి చేయి తుడుచుకుంటూ పీట మీద నుంచి లేస్తున్నాడు. రాజేశ్వరి వక్కపొడిచ్చేసి అతడు తిన్న కంచం తీస్తుంది. అత్తయ్య భోజనం ఇంకా కాలేదు, మజ్జిగన్నం తింటోంది. నేను గుమ్మంలోకి వచ్చి నిలబడగానే ఇటువైపే రాబోతున్న అతను ఆగిపోయాడు. క్షణం మా ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. అతను నవ్వబోయి మానేశాడు. నేను తెల్లబోయాను, గతుకుమన్నట్టు చూశాను. అతను మరెవరో కాదు, విలన్ కృష్ణారావు. నాకు నోట్లోంచి మాట రాలేదు. చటుకున ముఖం తిప్పుకుని గదిలోకి వచ్చేశాను. 10 నిమిషాల్లో రాజేశ్వరి వచ్చింది. నేను చప్పున ఎదురు వెళ్ళి రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకుని, మీ అన్నయ్య ఈతనా? ఈ విలన్ కృష్ణారావా? అన్నాను. మా అన్నయ్యే, కానీ విలనేమిటి? అంది రాజేశ్వరి తెల్లబోతూ. ఇలారా నేను చెప్తాను. రాజేశ్వరిని చెయ్యి పట్టి లాకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి జరిగిందంత క్లుప్తంగా వినసొంపుగా అందమైన మాటలతో చెప్పేశాను. రాజేశ్వరి పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగింది. నేను కూడా శృతి కలిపాను. తనెవరో నేను గుర్తుపట్టేందుకు అసలు కృష్ణారావు అనే అతను ఈ ఇంట్లో ఉన్నట్లు తెలిస్తేనా? నా కోసం వచ్చిన పెద్ద మనిషి తను ఫలానా అని పరిచయం చేసుకోకూడదు తప్ప, పరువు నష్టమా? అన్నయ్య అలా ఎప్పుడు చేయడే, నిన్ను ఆట పట్టించడానికి అలా తెలియనట్లు ఊరుకున్నాడేమో అంది రాజేశ్వరి. ఊరుకున్నవాడు ఊరుకోక అత్తయ్యతో ఫిర్యాదు చేస్తాడెందుకు? పైనుంచి నన్ను ఇక్కడి నుంచి పంపించేయమని మీ అమ్మకు సలహాలు ఇస్తున్నాడు. మధ్యలో నవ్వాపేసి నేను సీరియస్గా అడిగేశాను. రాజేశ్వరి ముఖంలో నవ్వు, ప్రసన్నత ఊదేసిన దీపంలో ఆరిపోయింది. క్షణంసేపు సమాధానం ఏమీ చెప్పలేని అసక్తురాలైపోయింది. స్పోర్టివ్గా నేనే మళ్ళీ అనేశాను, పర్వాలేదులే, నేనేమీ అనుకోనులే, ఇది మా అత్తయ్య ఇల్లు, నా ఇష్టం వచ్చిన నాళ్ళు ఉంటాను. వెళ్ళమనడానికి ఉండమనడానికి అతనెవరో మధ్య? చివరి మాటలు కావాలని కాస్త బిగ్గరగానే అన్నాను. రాజేశ్వరి కంగారుగా భయంగా గుమ్మం వైపు చూసింది. నేనొచ్చింది విలన్ కృష్ణారావు ఇంటికి కాదని, మా నాన్న సొంత చెల్లెలైన మా అత్తయ్య దగ్గరికని నాకు బాగా గుర్తుపెట్టుకుంటాను. రాజేశ్వరి నా చెయ్యి పట్టుకుంటూ ఎర్రబడిన ముఖంతో ఆదుర్దాగా, వదిన, అన్నయ్య తమాషా కన్నాడు, నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోకు అంది. నిజంగా అన్నా నేను లక్ష్య పెట్టను అని చెప్తున్నానుగా అన్నాను నిర్లక్ష్యంగా. రాజేశ్వరి ముఖంలో బాధ చూస్తే నాకు జాలేసింది. నేను ఊరికే అన్నానులే, నువ్వేమీ కంగారు పడకు. రాజేశ్వరి ముఖం ప్రసన్నంగా అయింది. రాజేశ్వరి తృప్తి కోసం పైకలా అన్నాను, కానీ నేను చస్తే ఆ మాటలు మర్చిపోతానా? కృష్ణారావు నిజంగా వెళ్ళినాయి, లేకపోతే నేను అచ్చు మా అమ్మ నోటి నుంచి ఊడిపడ్డానంటాడా? నా సంగతి తనకేం తెలుసునని? రెండోది, నాకు తనెవరో చెప్పకుండా చనువు ప్రదర్శించి నన్ను కంగారు పెట్టి ఆట పట్టిస్తాడు. మిస్టర్ కృష్ణారావు, ఐ విల్ టీచ్ ఏ లెసన్ టు యూ అనుకున్నాను. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.